మనుషులు ఒక వయసుకొచ్చాక విచిత్రంగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు ఆ మాటలు బయటికి మాట్లాడితే బాగుండదు అందుకే వాళ్ళు నథింగ్స్ మాట్లాడుకుంటారు వాటిని స్వీట్ నథింగ్స్ అంటారనుకోండి వాళ్ళు ఒకరితో ఒకరు నథింగ్స్ మాట్లాడుకుని కలిసి సంథింగ్ చేస్తారు బోల్డ్ ఏమీ లేని విషయాలు కలిసి కలిసి ఏదో ఒక విషయం జరుగుతుంది మీరు పుడతారు అక్కడ జరిగేది అదే మీరు నా జీవిత పరమావధి ఏమిటి అని అడిగితే మాత్రం ఉద్దేశం లేకపోతే ఏమిటి నా ఈ ప్రశ్న నా జీవిత పరమావధి ఏమిటి అనేది ఎందుకు పుడుతుందంటే ఎక్కడో మీ జీవితానుభవం మీకు విలువలేనిదిగా అనిపించింది మీకు దేవుడిచే నిర్ణయించబడిన ఉద్దేశం ఏదో కావాలి మీకు మీరు ఇది అడగరు ఒకవేళ మీరు తాదాత్మికంగా తాదాత్మ్యంగా డోలికల్లో తేలిపోతూ ఉంటే ప్రతి అణువు పారవశ్యంతో ఉంటే మీరు ఈ ప్రశ్న నేను ఎందుకు పుట్టాను అడగరు అవునా కదా మీరిక్కడ సత్సంగంలో కూర్చుంటే మీ కాళ్ళు నిద్రపోతూ ఉంటాయి మీకు అన్ని నొప్పులే అప్పుడు నేను ఎందుకు పుట్టాను ఈ నొప్పికి ఉద్దేశం ఏమిటి అని అడుగుతున్నారు మీరు మీరు ఆనందంతో తుళ్ళి పడుతూ ఉంటే ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కావు అవునా అడుగుతారాలా అడగరు కాబట్టి ముందు మీరు చేయాల్సింది మీ జీవితానుభవంలో పరివర్తన తీసుకురావాలి మీలో తాదాత్మ్యత లేనప్పుడు నేనేం చెబుతున్నానో మీకు అర్థం కాదు మీకు అర్థం కాదు ఎందుకంటే మీరు రకరకాల జీవిత అనుభవాలతో వస్తారు నేను చాలా టెంపరీగా బాధ్యత లేనివాడిగా కనిపిస్తాను కానీ నేను అలా కాదు కానీ అలా అనిపిస్తుంది నేను మత్తెక్కిన జీవితానుభవం నుండి వచ్చాను మీరు చాలా కోమలం కాబట్టి కాళ్ళ నొప్పులు మీకు నేనెందుకు పుట్టాను అనేది ప్రశ్న నాకది పెద్ద జోక్ కాబట్టి మీ జీవితానుభవంలో పరివర్తన తీసుకురావాలి ఆ తరువాత ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలి ఎందుకంటే ఇప్పుడున్న స్థితిలో సమాధానాలు వెతికితే మీరు అన్ని తప్పుడు నిర్ణయాలకే వస్తారు మీ కాళ్ళు నొప్పి పుడుతున్నప్పుడు నేనెందుకు పుట్టాను అని అడిగితే వెంటనే నేను అంటాను ఎన్నో రకాల ఆధ్యాత్మిక గుంపులు పోగేసుకున్నట్టు నేను మీతో దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అనొచ్చు దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అనొచ్చు దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అనగానే మీ కాలు పట్టుకుపోయినా సరే మీ కాళ్ళు వాసం తప్పిపోతున్నా సరే అమ్మో దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు నేను అది పాస్ అవ్వాలి అనుకుంటారు మీ అంచనాలను మీరు తప్పితే పర్వాలేదు అదే దేవుడు అంచనాలు తప్పగలరా కాబట్టి ఒక ఉద్దేశం లేకపోతే ఏమిటి ఉద్దేశం లేదు అసలు జీవితమే ఒక పెద్ద ఉద్దేశం వేరే ఏ పరమావధి అక్కర్లేదు ఇలాంటి ప్రశ్నలు మీరు జీవితంలో ఉన్న నిండుదనాన్ని రుచి చూడనప్పుడే పుడతాయి ఇలాంటి ప్రశ్నలు మానవత్వంలో ఉన్న అపారమైన గొప్పదనం తెలియకే పుడతాయి అనుభవం కనుక మీకు వస్తే మీరు జీవితం ఎందుకు అని అడగరు ఆ ప్రశ్నే అసంబద్ధమైపోతుంది ఎవరికి కావాలి అది అద్భుతంగా సమ్మోహనంగా బ్రహ్మాండంగా ఉంటే మీరు ఎందుకు అని ఎందుకు అడుగుతారు ప్రస్తుతం ఇది అల్పంగా ఉంది జీవితాన్ని నడపటానికి ఏవో చిన్న చిన్న అనుభవాలు అవుతున్నాయి మిగిలిందంతా అల్పమే పొద్దున్నే లేవటం టాయిలెట్కి వెళ్ళటం వంట తినటం తాగటం ఉద్యోగం ఎక్కడో ఒకచోట ఒక గెలుపు ఒక సుఖం కాస్త ప్రేమ చిన్న తృప్తి ఇవన్నీ మిమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నాయి మిగిలిందంతా ఎంతో అల్పం కదా అవునా కదా అందుకే ఈ ప్రశ్న మీ జీవితంలోని క్షణం అతిశయంతో నిండిపోయి అది మీలో తాండవం చేస్తుంటే ఎందుకు అనేది హాస్యాస్పదమైన ప్రశ్న అంతేగా కాబట్టి మీ జీవితంలో కాస్త హుషారు నింపటానికి దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు లేదా దేవుడు మీకు ముద్దు పెడుతున్నాడు అనొచ్చు ఇలా ఎన్నో చెప్తారు నేనేమంటానంటే మీ జీవితానికి ఒక పరమావధి లేదు మీరు మీ ఉనికి యొక్క అతిశయ లక్షణాన్ని గుర్తించకపోతే మీరు ఉద్దేశాన్ని సృష్టించుకోవచ్చు మీరు దాని నిండు లక్షణాన్ని గుర్తిస్తే దాన్ని అనుభవిస్తే ఆ తాదాత్మ్యతను పొందగలిగితే మీ జీవిత లక్ష్యం ఏమిటో ఎవరికి కావాలి